రామాయణ మహాభారత కథలు, పురాణ ఇతిహాసాలు ఇవన్నీ పుస్తకాల్లో మాత్రమే కాదు, మనకి ఎలా ఉంటుందో తెలియాలి అంటే వెండితెర మీద చూడండి అన్నట్లుగా ఎన్నో పౌరాణిక చిత్రాలు వెండితెర మీదకు వచ్చి మనందరినీ తన్మయత్వంలో ముంచేసినవి. అలా అందరినీ మైమరిపింపజేసి ఎవర్ గ్రీన్ గొప్ప క్లాసికల్ చిత్రం భక్త ప్రహ్లాద. ఈ సినిమా అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది ఇద్దరు, కరుడుగట్టిన రాక్షసుడు హిరణ్యకశపుడు అంటే ఇలా ఉంటాడు అంటూ ఎస్వి రంగారావు గారు చెబితే, భక్త ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడు ఇలా ఉంటాడు అని చూపించిన రోజారమణి గారు. 6 ఏళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్గా 1967లో అడుగుపెట్టిన ఆవిడ వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమా అవకాశాలతో దాదాపు 3 దశాబ్దాలకు పైగా 400 సినిమాల్లో పనిచేసి అలరించింది. అలాంటి రోజారమణి గారు చాలా ఏళ్ల తర్వాత ఓ ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ సినీ ప్రయాణం గురించి మాట్లాడుకొస్తూ, ఎన్టీ రామారావు వంటి వాళ్లే నా కాళ్ళు పట్టుకున్నారు అంటూ ఆవిడ చేసిన కమెంట్స్ ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మహా గొప్ప నటుడు నందమూరి తారక రామారావు గారి చేత కాళ్ళు పట్టించుకుందా ఈవిడ అని అంటున్నారు అంతా. ఆవిడ మాట్లాడుకొస్తూ తన 7 ఏళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి 13 ఏళ్ల వయసుకి కన్నె వయస్సు అన్న సినిమాతో హీరోయిన్గా మారిపోయానని చెప్పింది. ఇక దాదాపు 150కి పైగా సినిమాలలో హీరోయిన్గా యాక్ట్రెస్గా నటించిన ఆవిడ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ముఖ్యంగా ఆ రోజుల్లో తెలుగు తర్వాత ఒడియాలో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది. ఇలాంటి నేపథ్యంలోనే డబ్బింగ్ ఆర్టిస్ట్గా వాడే దాదాపు 400కి పైగా సినిమాల్లో హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పింది. ముఖ్యంగా హీరోయిన్స్ అయిన సుహాసిని, మీనా, రోజా, రాధిక, సౌందర్య, రంభ, రమ్యకృష్ణ, నగ్మ ఇలా ఎందరో హీరోయిన్లకి. ఇలాంటి నేపథ్యంలో ఆవిడ తన సినీ ప్రయాణం గురించి గుర్తుకు చేసుకుంటూ ఎన్టీ రామారావు గారి గురించి చెప్పు. ఇక ఆవిడ చెప్పుకొస్తూ నందమూరి తారక రామారావు గారు దర్శకత్వం వహించిన తాతమ్మ కళ సినిమా, ఆ సినిమాలో నేను ఆయనకి కూతురుగా నటించాను. ఇక ఓ సన్నివేశంలో నేను ఆత్మహత్య చేసుకోవడానికి బ్రిడ్జ్ మీద పరిగెత్తుతూ ఉండాలి. నా వెనకాల హరికృష్ణ గారు ఆగు చెల్లమ్మ అంటూ నన్ను ఆపే ప్రయత్నం చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తారు. అయితే ఆ సినిమాకి డైరెక్టర్ అప్పుడు ఎన్టీఆర్ గారే. ఆ సినిమా షూటింగ్ కృష్ణా బ్యారేజ్ మీద జరుగుతుంది. నేను రైలింగ్ పైన నిలబడ్డాను. కాస్త హైట్ ఉండాలని కాళ్ళకి క్యాన్ల మీద నిల్చోవడం జరిగింది. 100 కొద్దీ జనం చుట్టూ గుమ్మగూడి ఆ షూటింగ్ చూస్తూ ఉన్నారు. నేను ఏమాత్రం పొరపాటున కాలు జారినా నీళ్లల్లో పడిపోవడం, దాన్ని గమనించిన ఆయన అంత 100ల మంది ముందు ఏమాత్రం మొహమాట పడకుండా షూటింగ్ జరుగుతూ ఉంటే వచ్చి పడకుండా నా కాళ్ళు పట్టుకున్నారు. అలా ఆయన అంతగా లీనమైపోవడం, అంత మహా గొప్ప నటుడు అయ్యుండి ఓ చిన్న ఆర్టిస్ట్ కాళ్ళు అందరి ముందు పట్టుకున్నాను అని ఏమాత్రం అనుకోకుండా ఆయన చేసిన ఆ పని ఆ రోజు నాకు కంటతడి పెట్టించింది, ఆయన కాళ్ళు పట్టుకుని ఏడవాలనిపించింది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇక ఆమె చెల్లెలిగా డ్రైవర్ రాముడు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏమని వర్ణించను అన్న పాట షూటింగ్ జరుగుతూ ఉంటే చివరి బిట్లో నేను కూడా పాట పాడాల్సి ఉంటుంది. పాట పాడుతూ నేను ఎన్టీఆర్ గారి కాళ్ళ మీద పడిపోవాలి. ఎంతగా ఇదైపోయానంటే పాట పాడుతూ ఆయన చూస్తూ ఆయన కాళ్ళ మీద పడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూనే ఉండిపోయాను. అంతలా లీనమైపోయాను ఆ సీన్లో. ఇక ఆయన నాకు అంతలా ఓ గొప్ప దైవంలా కనిపించారు. అలాంటి మహా గొప్ప వ్యక్తి గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పినా తక్కువే. ఆయనతో కలిసి నటించడం అంటే ఓ అదృష్టంగా భావించాల్సిందే అంటూ రోజారమణి గారు నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పుకొస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. అదండి అలా నందమూరి తారక రామారావు గారి గొప్ప వ్యక్తిత్వానికి ఓ చిన్న ఉదాహరణ. ఓ చిన్న నటి, పెద్ద నటి, ఓ నటీమణి అన్న తేడా లేకుండా నటిస్తున్నారు. అంతే, నటించే పాత్రల్లో మాత్రమే ఆయన చూడటం కాబట్టే అలా ఆ రోజు రోజారమణి గారు నటిస్తున్నప్పుడు ఏమాత్రం మొహమాటం పడకుండా పాత్ర కోసం ఆయన వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకోవడం జరిగింది. మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.